జై శ్రీరామ్. హిమశోధన పౌర్ణమ నాడు ఏ దేవతాలయం దర్శించాలి? పుష్యమాసం శుద్ధ పౌర్ణమినే హిమశోధన పౌర్ణిమ అని అంటారు. ఈనాడు ప్రతివారు శివ, విష్ణు, దేవి, గణపతి ఆలయాలను లేదా తమ ఇష్టదేవతాలయాలను దర్శించి తీర్థప్రసాదాలను స్వీకరించటం వల్ల సకల పాపాలు ప్రక్షాళన అవుతాయని, బ్రహ్మహత్యా పాతకం వంటి ఘోర పాతకముల నుండి కూడా విముక్తులు అవుతారని శాస్త్ర సారం. జై శ్రీరామ్. పిల్లి మరణానికి కారణమైతే ఏ దేవాలయాన్ని దర్శిస్తే ఆ దోషం పోతుంది? తమ ప్రమేయం లేకుండా అసంకల్పితంగా పిల్లి మరణానికి తాము కారణమైనప్పుడు తమ ఇలవేల్పు దేవాలయం కానీ దగ్గరలోని దేవాలయానికి కానీ వెళ్ళి ప్రశాంతంగా హరిహరుల నామాన్ని కానీ తమ ఇష్టదైవాన్ని కానీ 108 సార్లు స్మరిస్తే ఆ దోషం పోతుంది. జై శ్రీరామ్. పెదకాకాని మల్లికార్జున స్వామి ఆలయం ఎప్పుడు దర్శించటం విశేషం? గుంటూరు జిల్లా పెదకాకానిలో ఉన్న ఈ శివాలయాన్ని సాంబ శివాలయం అంటారు. శివరాత్రికి ఇక్కడ బ్రహ్మోత్సవాలను నిర్వర్తిస్తారు. ఇక్కడ అమ్మవారిని బ్రహ్మరాంబ కాత్యాయని దేవిగా ఆరాధిస్తారు. దసరా నవరాత్రులందు ఇక్కడ అమ్మవారికి దేవీ నవరాత్రి ఉత్సవములు నిర్వహిస్తారు. శివ శక్తి రెండు కొలివై ఉన్న ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి పల్లకీ సేవ జరుగుతుంది. శివరాత్రి లేదా దసరా సమయాలలో కానీ లేదా శుక్రవార సమయాలలో కానీ ఈ దేవాలయాన్ని దర్శించటం విశేష ఫలప్రదం. జై శ్రీరామ్. ఏ చేతితో కోసిన పువ్వులను దైవ పూజకు వినియోగించరాదని శాస్త్రము. ఎడమ చేతితో కోసిన పువ్వులను దైవ పూజకు వినియోగించరాదని శాస్త్రము. దాన ధర్మములలో ఎడమ చేతికి అత్యంత ప్రాముఖ్యత ఉన్నది, కానీ దేవునికి సమర్పించే పుష్పాలు కాదు. అది మనం దేవునికి మన పాపాలను దోషాలను నాశనం చేయమని వేడుకుంటూ చేసే ఆరాధనా ద్రవ్యాలు. అందుకని మన పెద్దలు ఈ విధంగా చెప్తారు. చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియోని. డివోషనల్ స్కిల్స్, మిషన్ వర్క్స్, హ్యాండ్ వర్క్స్, కుకింగ్ రెసిపీస్, యూస్ఫుల్ టిప్స్, ముగ్గులు మా ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ని వాచ్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్తో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. జై శ్రీరామ్. పాలకొల్లు క్షీరారామలింగేశ్వరుడిని ఏ సమయంలో దర్శించాలి? ఈ స్వామివారిని సాధారణ సమయాలలో కంటే అభిషేక సమయంలో దర్శించాలి. ఇది పంచారామ క్షేత్రాలలో ఒక క్షేత్రం. ఈ లింగము దమణవర్ణంతో నొక్కులతో ఉంటుంది. స్వామివారి శిరస్సున ముందు పక్కన జటముడి ఉంటుంది. ఇది కేవలం అభిషేక సమయంలో మాత్రమే భక్తులు దర్శించే వీలు ఉంటుంది. ఈ సమయంలో దర్శిస్తే క్షీరారామలింగేశ్వరుడి నిజరూప దర్శించవచ్చు. జై శ్రీరామ్. శివుడికి చేసే బిల్వపత్ర పూజ ఏం ప్రసాదిస్తుందో తెలుసా? భోగభాగ్యాలు. శివాలయంలో సోమవారం నాడు చేసే తొలి పూజకు బిల్వపత్రాలను సమర్పిస్తే శివుడు ఎంతగానో సంతోషించి సకల భోగభాగ్యాలను ప్రసాదిస్తాడు. ఇదే విధంగా గృహంలో బిల్వపత్రాలతో పూజించిన ఫలం లభిస్తుంది. జై శ్రీరామ్. మాఘమాసం ఏ దేవత ఆరాధనకు విశిష్టమైనది? సూర్యారాధనకు విశిష్టమైనదని పురాణాలు ప్రవచిస్తున్నాయి. ఈ మాసంలో నియమానుసారంగా ఆదిత్య హృదయం పారాయణం చేయటం వల్ల సకల భాగ్యాలు, ఆయురారోగ్యాలను ఆ భాస్కరుడు సంపూర్ణంగా ప్రసాదిస్తాడు. సూర్యభగవానుడిని ఈ మాసంలో ఆరాధించటం వల్ల పాపనాశనంతో పాటు వ్యాధినాశనం తప్పక కలుగుతుందని పండితుల మాట. శ్రీరామ్. కాశీలోని కాలభైరవుడిని ఎప్పుడు దర్శిస్తే విశేష ఫలప్రదం? మార్గశిరశుద్ధ అష్టమి తిథి నాడు. దీనినే కాలభైరవాష్టమి అని వ్యవహరిస్తారు. ఈ అష్టమి తిథి నాడే కాలభైరవుడికి బ్రహ్మహత్యా పాతకము చుట్టుకుంది. కాశీక్షేత్రంలో కాలభైరవుడికి పాపనాశనం కలిగి ఈ క్షేత్ర పాలకుడిగా స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ఈనాడు కాలభైరవుడిని దర్శించి కాలభైరవాష్టకం పఠించి కాశీ విశ్వేశ్వరుడిని దర్శించిన వారికి సకల పాపనాశనం కలుగుతుంది. జై శ్రీరామ్. శనీశ్వరుడి అనుగ్రహానికి ఏ దేవాలయంలో ఏం సమర్పించటం శుభప్రదం? శని బాధలు పొందుతున్న వారు శివాలయానికి అభిషేక నిమిత్తం కానీ, ఆంజనేయ స్వామి దేవాలయానికి తీర్థం నిమిత్తం కానీ ఆవు పాలను సమర్పించండి. శనీశ్వరుడు అతి త్వరగా మీ పట్ల శుభదృష్టిని ప్రసరింపచేస్తాడు.